ఒక పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ నాయకులతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈరోజు చెప్తా ఉన్నాను, మీడియా ముందు చెప్పి మిత్రుల ముందు చెప్తా ఉన్నాను. వన్ కంట్రీ వన్ నేషన్ అన్నటువంటిది రియాలిటీ కాబోతా ఉంది. రెండు, ఈ యొక్క మహిళా రిజర్వేషన్ అన్నటువంటిది కూడా వచ్చి తీరుతుంది. మూడు, డీలిమిటేషన్ అయ్యి అటు రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి సంఖ్య పెరుగుతుంది, పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీల సంఖ్య పెరుగుతుంది. ఈ మూడు తప్పకుండా జరుగుతాయనని నా యొక్క అంచనా, తప్పకుండా జరిగి తీరుతుంది. నా యొక్క అంచనాలన్నీ కూడా కరెక్ట్ అవుతాయని ఒక పార్లమెంటు సభ్యునిగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ నాయకులతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈరోజు చెప్తా ఉన్నాను, మీడియా ముందు చెప్పి మిత్రుల ముందు చెప్తా ఉన్నాను. వన్ కంట్రీ వన్ నేషన్ అన్నటువంటిది రియాలిటీ కాబోతా ఉంది. రెండు, ఈ యొక్క మహిళా రిజర్వేషన్ అన్నటువంటిది కూడా వచ్చి తీరుతుంది. మూడు, డీలిమిటేషన్ అయ్యి అటు రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి సంఖ్య పెరుగుతుంది, పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీల సంఖ్య పెరుగుతుంది. ఈ మూడు తప్పకుండా జరుగుతాయనని నా యొక్క అంచనా, తప్పకుండా జరిగి తీరుతుంది. నా యొక్క అంచనాలన్నీ కూడా కరెక్ట్ అవుతాయని సార్ మీరు తప్పలేదు.